న్యూస్ కూడా మనకి అయితే ఇంకోటి ఏంటంటే మనం ఒకటి కేసు కూడా ప్లాన్ చేద్దాం. కేసు వాళ్ళ ఊర్లో ఉంటాడు అంటే జనరల్గా వాళ్ళు ఫ్లోరోసిస్ పోరాట సమితి వాళ్ళు ఆల్రెడీ వేసింటారు దేశద్రోహం కాదా ఇది? కాదు దేశద్రోహం వాళ్ళ చేతిలోనే ఉన్నాయి కదా పవర్. ఆల్రెడీ పై వేసినప్పుడు వీళ్ళు ఫస్ట్ టైం ఒక 200 మందితో పోదాం అనుకున్నారట. వీళ్ళు పిలిపించినందుకు 15,000 మంది వచ్చిందట పైకి పలకూడదాం. అవును పలకూడదాం అసలు అప్పుడు గవర్నమెంట్ అయ్యి అరే ఇట్లా ఏం కొడతాం అని చెప్పి వాళ్ళకి శాంక్షన్ చేసింది. డైవర్షన్స్ వచ్చేసి శాంక్షన్ చేసింది. లేకపోతే అది మళ్ళీ దాన్ని ఒకవేళ నిజంగానే పలకొడితే దాన్ని వింటే కేసులు ఎస్టిమేట్ అని ఏ కేసు. యాక్చువల్లీ దేవ హాస్ వెరీ గుడ్ పాయింట్స్ అండ్ రామ్ మీరు చెప్పండి. పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఆల్రెడీ చెప్పేసాను. తాత్కాలికంగా నేను అక్కడ గమనించిన అంశాలు ఏంటంటే ఒకటి ఏంటంటే ప్రజెంట్లీ చిన్నపిల్లలకు కూడా ఇంచుమించు ఒక 1 or 2 or 3 years పిల్లలకు కూడా పోలియో వచ్చింది ఆల్రెడీ. మనకు చూస్తే కళ్ళతో చూస్తేనే కనపడుతుంది అక్కడ. కానీ వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు అవేర్నెస్ వాళ్ళ తల్లిదండ్రులకు ఏమైనా మీ బాబుకి అట్లా ఎందుకమ్మ ముగ్గురు పోయినాయి కాల్ చేసిన ముగ్గురు పోయినాయంటే ఏంటంటే మా బాబు మంచిగా పుట్టినప్పటి నుంచి అట్లే ఉన్నాయి మా బాబు పోలియో ఏం రాలేదు అటు ఏదో మీ పూటప్పుడు తీసుకోవద్దు అని చెప్తున్నారు వాళ్ళు కొంతమందిని. ఇంకోటి ఏంటంటే అవేర్నెస్ పాయింట్ అది మెడికల్ అవేర్నెస్ అన్న దాని వాళ్ళకు తెలిసినట్టు తెలియాలి. కనీసం వాళ్ళకు తెలియదు అనమాట అసలు పోలియో వస్తున్నాడు చిన్నపిల్లలు కూడా 2-3 years పిల్లలకు కూడా. అంటే దీని ఏదైనా టెస్ట్ చేస్తే అంటే ఎక్స్రే తీసుకోవాలి. అదొకటి ఇంకోటి ఇక ప్లస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం మనం డిబేట్ చేస్తున్నాం. అవును డిబేట్ చేస్తే నాకు ఒప్పుకుంటలేదు ఒప్పుకుంటా కాలు పట్టిన పెట్టింది ఇప్పుడు మనం తీసిన ఫోటో పోరాల ఫోటో ఆల్రెడీ వచ్చేసింది మనం కూర్చున్నది వచ్చేసింది అలాగే వాళ్ళ తర్వాత నాకు తెలియదు వచ్చినట్టుగా సైకలాజికల్ అవేర్నెస్ అంటే సైకలాజికల్ అవేర్నెస్ అదొకటి దానికి తగ్గట్టు వాళ్ళకు చెప్పడం ఒక డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వడం ఎస్ ఈస్ గెట్టింగ్ ఎఫెక్టివ్ విత్ ద ఫ్లోరైడ్ దీని గురించి వాళ్ళకి గవర్నమెంట్ ఏదైనా సపోర్ట్ రావాలని ఆయన గురించి తెప్పించుకోవచ్చు నిన్న మన ఇప్పుడు ఆ పాయింట్ నేను దూచల సత్యనారాయణ సార్ ఉంది కదా నెక్స్ట్ డే నేను సార్ ఫోన్ చేసిన నెంబర్ ఉన్న దగ్గర నెక్స్ట్ డే సార్ ఫోన్ చేస్తే ఇప్పుడు రీసెంట్లీ ఒక ఎంతమంది ఒక సైంటిస్టులు డాక్టర్స్ కొంతమంది ఆల్రెడీ దూచల సత్యనారాయణ మనం తిరిగిన ఏరియాలోనే మళ్ళీ చేయిస్తుండ్రు. ఎంతమందికి వచ్చింది షాంపిల్స్ తీసుకుంటున్నట పొద్దుగారు కూడా మాట్లాడినా షాంపిల్ తీసుకుంటున్నట ఇంకా తెలియని వాళ్ళు కూడా ఎంతమందికి వచ్చిందని అనేది వాళ్ళు టెస్టులు చేస్తున్నట్ట డాక్టర్స్ కొంతమంది ఇంకొకరు వచ్చిర్రు ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నాం అని చెప్పేసి దూసరి చెప్తున్నాయి అంటారు. ఇంకోటి అలా తాత్కాలికం కాదు ఇప్పుడు కనీస అవసరాలు ఉంటాయి కదా కనీస అవసరాలు ఇప్పుడు కొంతమంది పింఛన్ ఉన్నాయి ఒక ఊర్లో మనం చూసినాము ఒక సర్పంచ్ అంటే 5 years అంట ఆ ఊరికి రాక పక్కన అంటే విలేజెస్ ఉంటాయి కదా మెయిన్ విలేజ్ దానికి అటాచ్ విలేజెస్ ఉంటాయి చిన్న చిన్న విలేజ్ ఉంటాయి కదా ఈ మెయిన్ సర్పంచ్ చూసేసి మెయిన్ విలేజ్ ఉంటాడు ఆ పక్కన విలేజ్లకు పోక 5 years అవుతుందంట 5 years ఆలోక్ సర్పంచ్ రాక 5 years అవుతుంది వాళ్ళకు MDO అంటే తెలియదు MRO అంటే తెలియదు కొన్ని విలేజ్ల ఎవరు ఏందో తెలియదు సార్లు అంటారు అంతే అది ఎవరు వస్తే సార్లు పూర్తిగా పెన్షన్లు కూడా ఆ ఒక ఒక ఊర్లో ఒక 100 members ఉన్నారనుకో వాళ్ళకు ఈ వేలుకుద్రలు ఒకటి అదొకటి పడతలేవని చెప్పి అవొకటి తీసుకుంటారు ప్లస్ ఇంకోటి పోస్ట్ మ్యాన్ వచ్చేసి ఇప్పుడు ఊర్లో ఒక 2 kilometers ఉన్న దూరం ఉన్నాకో వీళ్ళందరినీ అక్కడికే రప్పించుకుంటాం కొంతమంది పోలేక కూడా వదిలిపెట్టి ఉన్నారు ఇద్దరు 3 candidates అడిగిన మనం 20 నెల తీసుకున్నాం అంటే 2 kilometers దూరం అయ్యా మా ఇంట్లో నన్ను తీసుకుపోయడానికి పోలేరు అందుకని ఇంకా బోర్లే పోతే పాయిగా ఆట కోసం నేను ఆడ కష్టపడాలి కదా అని కొంతమంది అన్నారు. మోస్ట్ ఎఫెక్టెడ్ ఉన్న వాళ్ళకు జనరల్ గా ఏంటంటే మనం
మెన్షన్ అలొకేషన్ నామినీ రిజిస్ట్రేషన్ అన్ని ఉంది. అయితే బట్ ఏంటంటే మనం వాడి ఇంటికి పోవాలి, వీ నీడ్ టు ఎన్ఫోర్స్ ద పోస్ట్ మ్యాన్ టు రీచ్ ద ఇంజిన్. అదే వీడు ఇప్పుడు లంచం 15 రూపాయలు ఏదైతే తీసుకున్నా తీసుకో, తీసుకుని ఇంటికి వచ్చి తీసుకున్నాకో వీళ్ళకి నడిచే ఇంటికి వచ్చి ఇస్తలే వాళ్ళు. ఇంకోటి ఏంటంటే కొంతమంది పెన్షన్ ఉద్రాప్య పెన్షన్ ప్లస్ ఇంకోటి హ్యాండిక్యాప్డ్ హ్యాండిక్యాప్డ్ 500, కొంతమంది వృద్ధాప్యాలు ఇట్లా. అయితే దాదాపుగా ఇప్పుడు ఫ్లోరోసిస్ మొత్తం హ్యాండిక్యాప్డే, మొత్తం హ్యాండిక్యాప్డే వాళ్ళు. కానీ ఈ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఇవ్వలే వాళ్ళు గవర్నమెంట్. ఓన్లీ వృద్ధాప్య పెన్షన్ అట్లా 50% అన్న చెప్పిన వాళ్ళు మనకి 50%. ఒకరిద్దరు అంటే వేరు, ఒకళ్ళిద్దరు అంటే వేరు. అట్లీస్ట్ వాళ్ళకి ఆ ఉదాహరణ కల్పిస్తలేరు అక్కడ. అలోకేటెడ్ హాస్పిటల్ ఉంటుంది, వీళ్ళు వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఆ ఫోటోతో ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ తీసుకెళ్లి అలోకేటెడ్ రూరల్ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి దాన్ని అప్లై చేసుకోవాలి. డాక్టర్ ఏం చేస్తాడు చూసి అది రీజనల్ మెడికల్ ఆఫీసర్ ఉంటుంది, ఆ రీజనల్ మెడికల్ ఆఫీసర్ సర్టిఫికేట్ ఇస్తే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎండిఓ దగ్గర అప్లై చేసుకోవాలి. వృద్ధాప్య పెన్షన్ ఆ ఎండిఓ కలెక్టర్ కి పంపిస్తాడు, అప్పుడు కలెక్టర్ అప్రూవల్ చేస్తే వాళ్ళకి పెన్షన్. అది కరెక్టే, ఆ ప్రాసెస్ మీరు చేస్తున్నారు కదా, ఆ ప్రాసెస్ చేస్తుంటే వీళ్ళకి పడతలేదు. కొంతమంది వీళ్ళు అర్హత కలవాలి. నీకు ఒకరిద్దరు అడిగినా ఆయన ఏది నీ సేమే కదా, ఆయనకు వచ్చి నీకేది కొట్టలేరు అంటే, అంటే కొంతమంది వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే పార్టీ డివైడ్ చేసారట, పార్టీ డివైడ్ చేసారు. అర్హత ఉన్నా కానీ కొంతమందికి ఇచ్చి మరీ తీసేసారు, కొంతమంది కొన్ని సమ్ మంత్స్ ఇచ్చేసి కొంతమంది ఇచ్చి మరీ తీసేసారు కొంతమంది. మరి అట్లా ఎందుకు తీసేసారంటే పార్టీలు అంటారు అట్లా. దాని గురించి మనం తాత్కాలికంగా ఈ చిన్నపిల్లలది ఒకటి ప్లస్ అర్హత ఉన్న వాళ్ళందరికీ పెన్షన్లు వచ్చేటట్టు, అది 500 హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్, దాని గురించి మనం ఆలోచించాలని నేను అనుకున్నాను సార్. సో ఇది మెడికల్ అవన్నీ ఆల్రెడీ మన విషయం సార్ అది ఒకటి. అట్లాంటిది అసలు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అన్ని విలేజ్లో కోరుకోవచ్చు. ఓకే, ఓన్ విలేజ్లో మనం కాన్సన్ట్రేట్ చేద్దాం, లేదా అది ఒకటి చూద్దాం. ఒకటి అన్న ఇప్పుడు విషయాలు సార్ సర్వే చేస్తున్నాడు కదా, ఆ సర్వేని కూడా మనం తీసుకొని ఆ విలేజ్ కాకుండా వేరే విలేజ్ కూడా ఒక సర్వే చేస్తే టోటల్ ఎఫెక్టెడ్ ఎంత ఉంది అనేది మనం తెలిసిపోతుంది. ఇంకోటి అయితే ఈ లాంగ్ ప్రాసెస్ వచ్చేసి నా సలహా ఏంటంటే, ఈ లాంగ్ మనం ఇప్పుడు ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ లాంగ్ ప్రాసెస్ పర్మనెంట్ సొల్యూషన్స్ కోసము దూషణ సత్రాలంటే ఇంచుమించుకి ఇప్పుడు ఒకప్పుడు ఆయన బ్యాక్ అదంతా తెలిసి మన కాలేజ్ మనం చెప్పేసింది కాబట్టి, ఆయన ప్రజెంట్లీ ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ఈ ఫ్లోరోసిస్ మీద దీని మీద బాగా పోరాడి ఆయన తలవెంట తలవెట్టాడు పోరాడి. మనం లాంగ్ ప్రాసెస్ ఏదైనా చేసేటప్పుడు ఆయన ఇంచుమించుగా ఇప్పుడు ఈ పోరాటాలు ఢిల్లీ వరకు పోయిండు, ప్రధానమంత్రి దగ్గర పోయిండు, ఎంపీల దగ్గర పోయిండు, ఎమ్మెల్యే దగ్గర పోయిండు, ఆయన తిరిగిన ప్లేస్ అంటూ లేదు. ఏది ఓన్లీ ఈ ఫ్లోరోసిస్ గురించి ప్లస్ ఆ వాటర్ రావడానికి గురించి ఆయన ఆయన ప్రజెంట్ ఈ రోజు కూడా మనం మన ఏరియాలోనే తిరుగుతుండే ఆల్రెడీ. కాబట్టి ఈ లాంగ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఆయన సలహా మనం కంపల్సరీ తీసుకుంటాం, కంపల్సరీ తీసుకొని అందరం టీఎన్ గ్రూప్ ఎవ్రీ డే కాంటాక్ట్ అయ్యి ఉండాలి. అది సజెషన్ వృద్ధాప్య పెన్షన్ ఉంది కదా, ఇందులో ఎలా ఉంటుందంటే 25% 10% దాన్ని బట్టి మినిమం 30 ఎబో ఉండాలి అన్న 30-50% వరకు ఉందనుకో 500 వస్తుంది, 75 బిలో ఉందనుకో 1000 వస్తుంది, 75% to 100 మధ్యలో ఉందంటే 1500 వస్తుంది. ఇన్ఫ్లోర్ మినిమం ఫ్లో అవునా, ఎక్కడ ఏజ్ అరే అందరికి 100% అనుకో 2000 రావాలన్న పెన్షన్. ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మెడికల్ ఆఫీసర్ ఇవ్వాలి ఇప్పుడు నామ్స్ తను ఇస్తాడు. ఇప్పుడు వీళ్ళకి ఒకటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఇస్తాడు, దాని మీద ఇప్పుడు ఏంది చూస్తాడు, ఇప్పుడు నేనున్నా ఇది ఇచ్చేయి ఇది చేయి అంటే దీనికి 25% 30 ఆయన ఇచ్చే పర్సెంటేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు మెడికల్ ఆఫీసర్ ఇప్పుడు వీళ్ళు ఎగ్జాక్ట్లీ 100% వీళ్ళు ఈ మెడికల్ ఆఫీసర్ ఈ 100%తో వీళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకుంటే యాజ్ పర్ రూల్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రొవైడ్ చేసింది ఆల్రెడీ ఈ పర్సెంటేజ్తో. చెప్
100% ఉండే 2000 రూపీస్ పెన్షన్ వస్తుంది. 75% ఉంటే 1500. ఈ పాయింట్ మనం పనిచేస్తుంది. ఇది ఎగ్జాక్ట్లీ నేను వరంగల్ ఎన్జిఎంలో ఇది జీవ అయినప్పుడు నేను చూసాను. ఎగ్జాక్ట్లీ విత్ పేపర్లో కూడా వచ్చింది. ఇప్పుడు అంటే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అంటే 2009. ఎందుకంటే గుడ్ పాయింట్, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 500 వచ్చే వాళ్ళకి 2000 వస్తాయి. వెరీ గుడ్ ఎఫర్ట్. మెడికల్ మెడికల్ ఆఫీసర్ దగ్గర పోయేటప్పుడు జెంట్స్ అంత ఓన్లీ డ్రైవర్ వేసుకునే ఫోటో దిగాలి. టోటల్ ఆ ఫోటో ఉండాలి. వాడు చూస్తాడు మొత్తం ఎవ్రీ వన్. ప్రతి ఒక్కటి అవసరం అయితే డౌట్స్ ఉంటే టెస్ట్ చేస్తాడు. చెయ్యి ఉంది కదా, వాడు గట్టిగా పుంజుతాడు. వాడు నీకు పెయిన్ వచ్చిన వాడు అలాంటివి సర్టిఫికేట్ చేయించాలి. అంటే వీళ్ళు ఎట్లా ఉంటాయి అంటే బొక్కలు చాలా డెలికేట్ ఉంటాయి. వెరీ డెలికేటెడ్ తెలిసిందే కదా. వాళ్ళు అట్లనే కట్టేస్తాడు, తడిపడ్డ వీడు అట్లనే కట్టేస్తాడు, అట్లనే ఇంకా అయిపోతుంది. ఇలా బొక్కలు వెళ్ళేవాడ బొక్క ఇరుగుడు కాదు. అంచల స్వామి గారి ఆయనకు వాళ్ళ తండ్రికి తెలియక ఇట్లా చేయమని పోతే మళ్ళా చేయటం ఉంటే 2-3 టైమ్స్ చక్కగా ఏడుచుట్టు పండ పెట్టి ఇట్లా చక్కగా కట్టేసి కట్టించి పెట్టేసి అనుకున్నావు అట్లా. దీని మీద తండ్రి చెప్తున్నా.